వరంగల్ జిల్లా సంఘం మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి జన్మదిన వేడుకను పురస్కరించుకొని ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తూ కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని గుడిలో పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. పేదలకు పండ్లు పంపిణీ చేసి స్వీట్లు పంచారు. శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారి జన్మదిన వేడుకలను సంఘం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సంఘం మండలంలోని ప్రతి గ్రామంలో కూడా టీఆర్ఎస్ శ్రేణులు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకొని ఈరోజు మండల కేంద్రంలో ఇప్పుడు బాణాసంచులు వేల్చి పేదవాళ్లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మరియు స్వీట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు జన హృదయ నేత, పరకాల ముద్దుబిడ్డ, ఉమ్మడి వరంగల్ జిల్లా టైగర్. ప్రజల కష్టాలే తన కష్టాలని భావించి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్కును చూపిస్తూ ఈరోజు అత్యధిక మెజార్టీతోని ఒకటోసారి గెలవడం జరిగింది, రెండోసారి గెలవడం జరిగింది. మరి అలాంటి జన హృదయ నేతకు ఘనంగా ఈరోజు సంఘం మండలంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు మహిళలు ముందుకొచ్చి వాడవాడలా ప్రతి గ్రామంలో ఈరోజు ధర్మారెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత చల్లా ధర్మారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంఘం మండల కేంద్రంలో అన్ని కమిటీలు, గ్రామస్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, యూత్ కమిటీ, మహిళా సంఘాలు, మహిళా కమిటీలు వీళ్ళందరి ఆధ్వర్యంలో సంఘం మండల కేంద్రంలో కేక్ కట్ చేసి వాళ్ళకి స్వీట్స్, అరటి పళ్ళు కూడా పంచడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు రెండోసారి గెలిచిన తర్వాత పరకాలను ఎన్నో అభివృద్ధి పదంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మన చల్ల ధర్మారెడ్డి గారికి వాళ్ళు ముందు ముందు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని, వాళ్ళు రెండోసారి గెలిచిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి టెక్స్టైల్ పార్క్ని మన చింతలపల్లి గీసుకొండ సంఘం మండల